పరతత్వే సదాలీనో రామకృష్ణ సమాజ్ఞయా యో ధర్మం స్థాపనరతో వీరేషం తం నమామ్యహం వీరేషం తం भवतु सद्यः किं चलति इत्युक्तौ चतुर्थपरिच्छेदे ध्वंसविषये विचारः चलति. ध्वंसः स्थायी कश्चन पदार्थः अभावरूपः इति नाङ्गीक्रियते. ध्वंसो नाम भावविकारः, चर्मसंसर्गमात्रवृत्तिः भावविकारः, यथा उत्पत्तिः तथैव ध्वंसोऽपि इति स्वीक्रियते. तत्र प्रत्यक्षं वा अनुमानं वा प्रमाणम् इत्युक्तं ప్రత్యక్షం ప్రమాణం ఇది వక్తుం న శక్యతే. ప్రత్యక్షం ఇది ప్రమాణం తర్హి సర్వదా ధ్వంసస్య ప్రత్యక్షం స్యాత్, కింతు తథా నాస్తి. అనుమేయత్వం ఇది ఇది ధ్వంసస్య అంగీకర్తవ్యం, తర్హి ప్రత్యక్ష అనుగుణ్యేన లాఘవాత్ భావవికారత్వమేవ సిద్ధ్యతి. తస్య అతిరిక్త పదార్థత్వం నామ అభావరూపత్వేన స్థాయిత్వేన పదార్థత్వం న సాధయితుం శక్యతే అనుమానేన ఇత్యేతావత్ పర్యంతం విచారితం. తత్రైవ ఇతోపి అగ్రే విచారః క్రియతే. ఏవం సతి ఘటోత్పత్తేః పూర్వం తదభావవ్యవహారోపి అత్యంతాభావేన చరితార్థః ఇతి ప్రాగభావోపి న స్యాత్ ఇతి చేత సోపి మా భూత్. ఇష్టమేవ ఖలు. ఇదానీం అస్మభిః కిముక్తం, ఘటధ్వంసానంతరం ఇహ ఘటో నాస్తి ఇతి వ్యవహారస్య ధ్వంస విషయకత్వం నాస్తి, అత్యంత అభావ విషయకత్వమేవ ఇత్యుక్తం ఖలు. తర్హి ఇహ ఘటో భవిష్యతి ఇతి యః వ్యవహారః ఘటోత్పత్తేః ప్రాక్, తత్రాపి ప్రాగభావ విషయకత్వం న స్యాత్, అత్యంత అభావ విషయకత్వమేవ స్యాత్ ఇతి శంకితం పూర్వపక్షభిః. భవతు ఇష్టాపత్తి యథా నామ ధ్వంసస్యైవ అనంగీకారే ప్రాగభావం కః అంగీకరోతి. ధ్వంసస్తు లౌకికః, లోకే వ్యవహ్రియతే ధ్వంసః ఇతి. ప్రాగభావం న కోపి వ్యవహరతి, అత్యంత పారిభాషికః సః పదార్థః. ధ్వంసమేవ అతిరిక్తత్వేన అభావత్వేన నాంగీక్రియతే నాంగీకుర్వంతి చేత్ ప్రాగభావం అంగీకుర్వంతి ఇతి కథం చింతితవాన్ సః. ఎంచ ఇతి చేత్ సోపి మాభూత్, నామ ధ్వంసః ప్రాగభావః ఇతి అతిరిక్తం కిమపి నాస్తి. నామ స్థాయిత్వేన యథా ప్రాగభావః అనాదిః ఏవం ధ్వంసః స్థాయి ఇతి యథా పదార్థద్వయం అంగీకృతం తైః తథా నైవ అంగీకర్తవ్యం. అత్యంతాభావః అన్యోన్యాభావః ఇతి అభావద్వయమేవ, తదతిరిక్తం మాస్తు ఇతి. భవతు తర్హి ఏవం సతి నన్ను వేవం సతి ప్రాగభావాధారకాల పూర్వకాల ధ్వంసాధారకాల ఉత్తరకాల ఇది నిర్వచన అసంభవాత్, కాలే పూర్వోత్తరాది వ్యవహార హిమాలంబన స్యాత్. ఇదానీం ఎంకంచన ఆదాయ, ఇదానీం ఏకం పురుషమాదాయ స్వీకుర్మః. ఇదానీం తస్య పూర్వకాల తదుత్తరకాల ఇది వ్యవహార వర్తతే ఖలు. నమ ఇదానీం అయం వర్తతే కః విక్రమార్కః, విక్రమాదిత్య కాలః, విక్రమాదిత్య పూర్వకాలః, విక్రమాదిత్య తదనంతరకాలః నామ విక్రమాదిత్యానంతరకాలః ఇతి పూర్వోత్తరకాల వ్యవహారః వర్తతే. ఏవం విషయేషు పదార్థేషు తతః ప్రాక్ తదుత్తరం ఇది వ్యవహారః వర్తతే. తతః ప్రాక్ నామ కిం, నామ తత్ ప్రాక్త్వం నామ కిం ఇత్యుక్తౌ తత్ర ఏవం వక్తుం శక్యతే.
ఘటప్రాగభావ వైశిష్ట్యమేవ కాలే ఘటపూర్వత్వం. కాలే ఘటపూర్వత్వం నామ కిం? ఘటప్రాగభావ వైశిష్ట్యం. ఘటోత్తరత్వం నామ ఘటధ్వంస వైశిష్ట్యం కాలే ఘటోత్తరత్వం. ఏవం ప్రాగభావధ్వంసయోర్ అంగీకారే ఘటపూర్వత్వం ఘటోత్తరత్వం ఇతి కించిత్ ఉపపాదయితుం శక్యతే. ఏవంచ ఘటపూర్వకాల ఘటోత్తరకాల వ్యవహారయోః కించిత్ విషయకత్వం ఉపపద్యతే. అనయోః అనంగీకారే నిరాలంబనః అయం వ్యవహారః స్యాత్, తత్ర విషయః న స్యాత్ ఇతి చేత్. కిమాలంబన స్యాత్ ఇతి చేత్ ఘటాదిషు ప్రతియోగిత్వాది వ్యవహారవత్ అఖండ ధర్మగోచరోస్తు. భవతు, ఘటే ప్రతియోగిత్వం అఖండోపాధి ఇది యథా అంగీక్రియతే తద్వదేవ కాలే సాక్షాత్ అఖండోపాధి కించిత్ స్వీక్రియతే ఉత్తరత్వం పూర్వత్వం ఇది. అఖండోపాధి కశ్చన స్వీక్రియతే ఇది కృత్వా క్లేశః కోపి నాస్తి, వ్యవహారః ఉపపద్యతే. తత్ర పశ్యతు ఘటాదిషు ప్రతియోగిత్వాది వ్యవహారవత్ అఖండ కించిత్ ధర్మగోచరోస్తు. అభావస్వరూప స్థాయి ధ్వంసాభ్యుపగమేపి తేషు ధ్వంసత్వాదేః అఖండస్యైవ వక్తవ్యత్వా. తత్ర అఖండధర్మః నూతనః కల్పనీయః ఇది గౌరవం ఇది న వక్తవ్యం. ఇదానీం ధ్వంసాది కల్పనావసరే ధ్వంసః ప్రాగభావః ఇది పదార్థద్వయం ప్రతివ్యక్తి నామ ప్రతి ధ్వంసః నామ ఘటధ్వంసః ఘటప్రాగభావః ఇతి తత్తధ్వంస ప్రాగభావానాం కల్పనానంతరం తత్ర ధ్వంసత్వం ప్రాగభావత్వం అఖండోపాధి ఇత్యేవ వక్తవ్యం. తదపేక్షయా తత్ర కాలే ఏవ కించిత్ అఖండధర్మం కల్పయిత్వా పూర్వోత్తరకాల వ్యవహారః క్రియతే చేత్ అలం ఖలు. తద్వ్యతిరేకేణ ఆమా అత్ర ధర్మీకల్పనాం కృత్వా తదనంతరం ధర్మకల్పనా కృతః తద్భవతి ఖలు. ధర్మీకల్పనాతో వరం ధర్మకల్పనా ఇతి వదంతి. ఎవంచ ధర్మీకల్పనాపేక్షయా అత్ర ధర్మమాత్రం కల్పితే ఇతి లాఘవం వర్తతే. తత్రాపి అఖండోపాధిరిత్యేవ వక్తవ్యం ధ్వంసత్వాదికం. తదపేక్షయా వ్యవహారార్థం అఖండోపాధిరేవ కల్పితే ఉత్తరత్వం పూర్వత్వం ఇతి. అఖండ ధర్మ గోచరోస్తు. అభావ స్వరూప స్థాయి ధ్వంసాభ్యుపగమేపి తేషు ధ్వంసత్వాదేః అఖండస్యైవ వక్తవ్యత్వాత్ నచ జన్యాభావ జన్యాభావత్వం జన్యాభావత్వ రూపం సఖండమేవ ధ్వంసత్వం. నచ జన్యాభావ రూపత్వం సఖండమేవ ధ్వంసత్వం. భవతు, తత్ర అఖండో ధ్వంసత్వం ప్రాగభావత్వం నామ అఖండోపాధి కిమపి నాస్తి. తత్ర ఇదమస్తి ఖలు జన్యత్వే సతి అభావత్వం ధ్వంసత్వం. అజన్యత్వే సతి అభావ తథా వక్తవ్యం. ఇదం ధ్వంస ప్రతియోగిత్వే సతి అభావత్వం ప్రాగభావత్వం ఇది సఖండ అఖండోపాధి న కల్పనీయ సఖండ ఏవ అయం ధర్మ ధ్వంసత్వం. ధ్వంసప్రతియోగి ధ్వంసప్రతి ధ్వంసప్రాగభావ రూపస్య ఘటస్య తద్ధ్వంసత్వాపత్తేః. భవతు, యది జన్యత్వే సతి అభావత్వం యది జన్యత్వే సతి అభావత్వం ధ్వంసత్వం తర్హి కిం కిం స్యాత్. ఇదానీం అత్ర అయం పక్షః జ్ఞాయతే ఖలు నామ ప్రతియోగి ధ్వంసః ప్రాగభావధ్వంసః ప్రతియోగి స్వరూపః. జ్ఞాయతే ఖలు ప్రాగభావధ్వంసః ప్రతియోగి స్వరూపః నామ ఘట ప్రాగభావస్య ధ్వంసః ఘటస్వరూపః. ఏవమేవ ధ్వంసానాం జన్యానాం ప్రాగభావః కశ్చన భవతి ఖలు. ఇదానీం ధ్వంసానాం ప్రాగభావః కిం స్వరూపః ఇత్యుక్తౌ ప్రతియోగి స్వరూపః ఇతి వదంతి. ఎంచ ధ్వంసానాం ప్రాగభావః యః ఘటాదిః తస్య ఘటస్య జన్యత్వం వర్తతే ప్రాగభావత్వం చ వర్తతే.
एवं च जन्यत्वे सति अभावत्वं घटेपि वर्तते इति कृत्वा घटस्य घटध्वंसत्वापत्तिः. जन्यत्वे सति अभावत्वं वर्तते इति कृत्वा घटस्यैव घटध्वंसत्वं स्यात्. अवगतम्? अवगम्यते खलु? मध्ये मध्ये क्लेशः वर्तते चेत् पृच्छतु. न च जन्याभावरूपत्वं सखण्डमेव ध्वंसत्वं, ध्वंसाभावरूपस्य घटस्य तद्ध्वंसत्वापत्तेः. न च सप्तमपदार्थरूप अभावत्वं विवक्षितं, घटस्य प्रागभावं प्रत्यपि ध्वंसत्वाभावप्रसङ्गेन घटकाले प्रागभावोत्तरकालत्वव्यवहारस्य निरालम्बनत्वापत्तेः. भवतु अत्र जन्यत्वे सति अभावत्वम् इत्यत्र अभावत्वं नाम सप्तमपदार्थरूप अभावत्वमेव विवक्षितं. सप्तमपदार्थत्वरूपम् अभावत्वं घटे नास्ति खलु, अतः लक्षण अतिव्याप्ति लक्षणस्य अतिव्याप्तिर्नास्ति इति कश्चन वदति इति चेत् तथा तथा वक्तुं न शक्यते. यदि तथा तर्हि घटः प्रागभावध्वंसरूपः इति वक्तव्यं खलु. घटः प्रागभावध्वंसरूपः इत्यत्रापि जन्यत्वं वर्तते, किन्तु सप्तमपदार्थत्वरूप अभावत्वं नास्ति घटे, अतः घटस्य प्रागभावध्वंसरूपत्वं न स्यात्. भवतु, नास्ति चेत् कः क्लेशः इत्युक्तौ घटकाले प्रागभावध्वंसो नास्ति इति कृत्वा प्रागभाव उत्तरकालस्य नाम प्रागभावोत्तरकालः अयम् इति व्यवहारस्य निरालम्बनत्वं स्यात्. यथा अस्माकम् उपरि तैः एवम् उक्तं खलु, घटस्य प्रागभावध्वंसयोरङ्गीकारे घटोत्तरकालः घटपूर्वकालः इति व्यवहारस्य निरालम्बनत्वम् इति. एवमेव प्रागभावध्वंसः घटः इत्यनङ्गीकारे प्रागभावोत्तरकालव्यवहारः निरालम्बनः स्यात्. न च प्रतियोगी प्रतियोग्यतिरिक्तः प्रागभावध्वंसः. भवतु तर्हि नवीनानां पक्षे इव घटव्यतिरिक्तः एव नाम प्रागभावध्वंसः घटस्वरूपो न, घटव्यतिरिक्तः सः ध्वंसः. न च प्रतियोगि प्रतियोग्यतिरिक्तः प्रागभावध्वंसः तथा सति तुल्यन्यायतया ध्वंसप्रागभावोऽपि प्रतियोग्यतिरिक्तः स्यात्. प्रागभावध्वंसस्यापि प्रागभावोऽन्यः, तस्यापि कश्चिद्ध्वंसः, तस्यापि प्रागभावोऽन्यः इति अप्रामाणिक अनवधिक ध्वंसप्रागभावकल्पनापत्तेः. इदानीं किं भवति? घटप्रागभावध्वंसः घटस्वरूपो न, घटव्यतिरिक्तः इत्युक्तं खलु. तर्हि तुल्यन्यायेन एवं कर्तव्यं, घटप्रागभावध्वंसः यः वर्तते अस्य ध्वंसस्यापि जन्यत्वात् प्रागभावः कश्चन वक्तव्यः, सः अतिरिक्तः कश्चन प्रागभावः. अयं कस्य प्रागभावः? घटप्रागभावध्वंसस्य पृथग् वर्तमानः कश्चन प्रागभावः. भवतु, तस्यापि प्रागभावस्य अन्यः ध्वंसः वक्तव्यः प्रतियोगिव्यतिरिक्तः. तस्य ध्वंसस्य पुनः प्रागभावान्तरम् इति तथा गच्छति लूपवत्. प्रागभावस्य ध्वंसः, तस्य प्रागभावः, तस्य ध्वंसः, तस्य प्रागभावः इतिवत् गच्छत्येव, तत्र अन्तः इत्येव न भवति. एवम् अप्रामाणिक अनवधिक ध्वंसप्रागभावकल्पनापत्तेः इति अत्र अनवस्थादोषः आगच्छति. न चान्यद्ध्वंसत्वं भवतु, तर्हि जन्यत्वे सति अभावत्वं न शक्यते खलु. अतः अन्यत् किञ्चित् कल्पयामः, ध्वंसत्वं नाम किञ्चित् निरूपयामः इत्युक्तौ अन्यत् किमपि वक्तुं न शक्यते. न चान्यत् न चान्यद्ध्वंसत्वम् आत्माश्रयादिशून्यं निर्वक्तुं शक्यम्, एवं प्रागभावत्वमपि इत्यन्यत्र विस्तरः. भवतु, अत्र महान् विस्तरः सञ्जातः, अतः अत्र विरम्यते. किमिति? अखण्डोपाधिव्यतिरिक्ततया ध्वंसत्वं प्रागभावत्वं नाम अतिरिक्तं किमपि वक्तुं न शक्यते. एवञ्च अखण्डोपाधित्वे ध्वंसत्वप्रागभावत्वयोः अखण्डोपाधित्वे अङ्गीकर्तव्ये. तदपेक्षया किं कर्तव्यं? पूर्वोत्तरव्यवहारानुगुण्येन काले एव
ఘటపూర్వత్వం ఘటోత్తరత్వం ఇది అఖండోపాధిరేవ కల్పితే తత్ర లాఘవం భవతి ఇది ప్రతీత్యనురోధేన కల్పితే. తస్మాత్ న పూర్వం ప్రాగభావః నచ పశ్చాత్ ధ్వంసాభావః మధ్యే పరం కించిత్కాలం అనిర్వచనీయ ఉత్పత్తి స్థితి ధ్వంస రూప భావ వికారవాన్ ఘటాధ్యాసః. పంక్తి ఇయం పంక్తిర్వర్తతే ఖలు జాగరూకతయా అండర్లైన్ కృత్వా స్థాపయతు. అత్యంతం మహత్తరం సర్వం సర్వమపి అత్ర అంతర్భూతమస్తి. కిమితి తస్మాత్ న పూర్వం ప్రాగభావః న పశ్చాత్ ధ్వంసాభావః మధ్యే పరం కించిత్ కాలం అనిర్వచనీయోత్పత్తి స్థితి ధ్వంస రూప భావ వికారవాన్ ఘటాధ్యాసః. సర్వమపి సిద్ధాంతః ఉక్తః భవతి అత్ర. ఘటః ఘటస్థలే మాస్తు సర్వోపి ప్రపంచ ఏవమేవ. ప్రపంచాత్ ప్రాక్ ప్రాగభావో వా ప్రపంచానంతరం ధ్వంసో వా అనుగచ్చతి ఇది నైవ వర్తతే. పూర్వం సదేవ సౌమ్యదమగ్ర ఆసీత్ పరమపి సదేవ సౌమ్యదమగ్రే భవతి మధ్యేపి తథైవ కింతు అధ్యాసః భవతి ప్రపంచస్య. మధ్యే పరం అధ్యాసః భవతి వస్తః ఏకమేవ కింతు అధ్యాసః ఆగచ్చతి మధ్యే కించిత్ కాలం ఇది జ్ఞాతవ్యం. ఏవంచ అవిద్యా నివృత్తిరపి బ్రహ్మసాక్షాత్ బ్రహ్మసాక్షాత్ కిమస్తి కశ్చన పఠతు తత్ర అత్ర అక్షరదోషః కోపి వర్తతే యః కోపి పఠతు అత్ర. అంచ విద్యా నివృత్తిరపి బ్రహ్మసాక్షాత్ ద్వారా కదయా భవతు ఏవం వక్తవ్యం. తస్మాన్ న పూర్వం ప్రాగభావః తస్మాన్ న పూర్వం ప్రాగభావః నష్టాద్ ధ్వంసాభావః మధ్యే పరం కించిత్ కాలం అనిర్వచనీయోత్పత్తి స్థితి ధ్వంసరూప భావ వికారవాన్ ఘటాద్యధ్యాసః ఏవ నివృత్తిరపి బ్రహ్మ సాక్షాత్కారోదయానంతర క్షణవర్తి కర్మ సాక్షాత్కారోదయానంతరం తస్య భవతు. అలం అలం సమ్యక్. అత్ర అక్షరదోషः ఆగతః ఏకం నిమిషం. బ్రహ్మసాక్షాత్కారోదయానంతరం తత్ర కిమస్తి యథా ఘటస్థలే అస్మాభిః కిముక్తం మధ్యే పరం కించిత్ కాలం అనిర్వచనీయః పదార్థః ప్రాక్ పశ్చాచ్చ ధ్వంసప్రాగభావాదికం నాస్తి తద్వదేవ అవిద్యా నివృత్తిరపి బ్రహ్మసాక్షాత్కారోదయానంతరం. భవతు అవిద్యా నివృత్తిరపి బ్రహ్మసాక్షాత్కారోదయానంతరక్షణవర్తి కశ్చిద్ భావవికారః ఇది తస్యాః ముక్తౌ అనువృత్త్యభావాత్ న తదనిర్వచనీయత్వే కశ్చిద్ దోషః. బ్రహ్మసాక్షాత్కారోదయానంతరక్షణవర్తి కశ్చిద్ భావవికారః ఇది తస్యాః ముక్తౌ అనువృత్త్యభావాత్ న తదనిర్వచనీయత్వే కశ్చిద్ దోషః ఇతి అద్వైత విద్యాచార్యాః. అవతం ఖలు కుత్ర ఆరబ్ధం అస్మాభిః అవిద్యానివృత్తిః కిం రూపా ఇతి ఖలు. అవిద్యానివృత్తిః అనిర్వచనీయైవ అనిర్వచనీయత్వే తస్య అనువృత్తిర్వక్తవ్యా. అవిద్యానివృత్తేః అనువృత్తౌ తదుపాదానస్య అవిద్యాయాః అపి అనువృత్తిః వాచ్యా ఇతి కృత్వా అనిర్మోక్షప్రసంగస్యాది ఇతి తైః పృష్టం ఖలు. తథా కోపి దోషః నాస్తి యతః అవిద్యానివృత్తేః అనువృత్తిర్నాంగీక్రియతే అంతిమక్షణమాత్ర వృత్తిభావవికారమాత్రం ఇతి. అవగతం ఖలు ఎతావత్పర్యంతం. అగ్రే గచ్చామి. సందేహాస్సంతి చేత్ పృచ్ఛంతు. నన్వేవం అవిద్యానివృత్తేః క్షణికత్వే మోక్షః స్థిరపురుషార్థో న స్యాత్ ఇతి చేత్ భ్రాంతోసి. భవతు పునః అత్ర క్లేశः ఆగతః. ఇదానీం అవిద్యా నివృత్తిరేవ మోక్షః మమ తేషామస్తి ఖలు నైయాయికానాం తత్ర దుఃఖధ్వంసః దుఃఖధ్వంసః ఏవ మోక్షః ఇతి వదంతి. ఎంచ దుఃఖధ్వంసరూపస్య మోక్షస్య స్థాయిత్వాత్ చిరపురుషార్థత్వం సంభవతి.
किन्तु अस्माकं मते अविद्यानिवृत्तिः मोक्षः इति वक्तव्यं, किन्तु अयं मोक्षः अन्तिमक्षणमात्रवृत्तिभावविकारः इत्युक्तं च तस्य स्थायित्वा अनभ्युपगमे, स्थिरत्वं न स्यात् मोक्षस्य, स्थिरपुरुषार्थत्वं न स्यात्, क्षणिकत्वमेव स्यात्, क्षणिकसुखमेव मोक्षः इति स्यात्। तत्र किम् किमुक्तं पूर्वपक्षी किं पृष्टम्? अविद्यानिवृत्तेः स्थायित्वाङ्गीकारे तस्य चिरपुरुषार्थत्वं न स्यात्। अविद्यानिवृत्तेः भावविकारत्वे नाम चरमक्षणमात्रवृत्तिभावविकारत्वे अविद्यानिवृत्तेः यदि अङ्गीक्रियते तर्हि तस्य स्थिरपुरुषत्वं न स्यात् खलु। तत् तस्याः ज्ञानसाध्यत्वम् उपेयते, तस्याः सुखदुःखाभावेतरत्वात्। किमस्ति अग्रे इतोपि आगच्छति, प्रयोजनं नाम किम्? अस्माभिः आलोचनीयं नाम फलं किम्? अस्माकं किम् अपेक्षते? सुखं वा दुःखाभावो वा अपेक्षते, आं वा न वा? मम सुखमपेक्षते, अतः सुखार्थं यद्यद् वस्तु अस्ति तत्सर्वं मम सुखत्वेन भवति। मम इदानीं इदं स्वीकरोतु नाम भोजनमेव स्वीकरोतु, मम अयं पदार्थः इष्टः, अत्र मम सुखं वर्तते इत्युक्तौ पदार्थे, भोजनपदार्थे अस्माकं सुखत्वं व्यवह्रियते, किन्तु वस्तुतः तत्र सुखत्वं नास्ति, तत्र सुखसाधनत्वमेव वर्तते। सुखत्वं कुत्र वर्तते? बुभुक्षानिवृत्तौ वर्तते, नाम तद् भुज्यते चेत् आनन्दः आगच्छति, आनन्दे सुखत्वं वर्तते। एवं भुज्यते चेत् क्षुद्बाधानिवृत्तिः भवति, निवृत्तौ भवतु, निवृत्तौ पुरुषार्थत्वम् अस्ति। निवृत्तौ नाम दुःखनिवृत्तौ वा सुखे वा आनन्दे वा तत्र पुरुषार्थत्वं वर्तते, तत् साधनेषु इष्टसाधनत्वमात्रं वर्तते, आं वा? एवञ्च प्रकृतेपि किमस्ति? मोक्षो नाम अविद्यानिवृत्तिर्वा अन्यो वा नास्ति, मोक्षो नाम आनन्दप्राप्तिः, संसारनिवृत्तिः, अनर्थनिवृत्तिः, अनर्थनिवृत्तिः एवम् आनन्दावाप्तिः। इदानीम् अनयोर्मध्ये अविद्यानिवृत्तिः द्वारभूता वर्तते, नाम अविद्यानिवृत्तौ सत्याम् आनन्दावाप्तिः भवति, अनर्थनिवृत्तिश्च भवति इति कृत्वा अनर्थनिवृत्ति आनन्दावाप्तिः इत्युभयोः नाम पुरुषार्थयोः नाम मिलित्वा पुरुषार्थत्वं, वस्तुतः सम्यक् वक्तव्यं चेत् आनन्दस्यैव प्राधान्येन पुरुषार्थत्वम्, अनर्थनिवृत्तेरपि नास्ति, आनन्दप्राप्तेरेव स्वतः पुरुषार्थत्वं, तदङ्गतया अविद्यानिवृत्तेः इष्टसाधनत्वं वर्तते, न तु तस्य मोक्षत्वम् अस्ति। एवञ्च अविद्यानिवृत्तेः क्षणिकत्वेपि अविद्यानिवृत्तिसाध्या या आनन्दप्राप्तिः तस्याः स्थिरत्वात् मोक्षस्य स्थिरपुरुषार्थत्वं सम्भवति इति वक्तव्यं, नाम अविद्यानिवृत्तेः फलत्वं नास्ति, फलत्वं कुत्र? आनन्दप्राप्तेः फलत्वं। तद्वक्तुम् इदानीम् आरम्भः, अत्रापि किञ्चित् विचारः चलति, नाम पुरुषार्थो नाम कः, मुख्यः पुरुषार्थः कः, गौणः पुरुषार्थः कः इति विचारः अग्रे आगच्छति, तदर्थम् एवम् आरम्भः। नन्वेवं अत्र किमस्ति? न हि अविद्यानिवृत्तिः स्वयमेव पुरुषार्थः इति तस्याः ज्ञानसाध्यत्वम् उपेयते, अविद्यानिवृत्तिः स्वयं पुरुषार्थो नास्ति, स्वयं पुरुषार्थोऽस्ति इति कृत्वा ज्ञानसाध्यत्वं नाङ्गीकृतं, तर्हि किं तस्याः सुखदुःखाभावेतरत्वात्, सुखं वा दुःखाभावो वा स्वतः पुरुषार्थः, तदितरत् सर्वमपि इष्टसाधनं, पुरुषार्थसाधनं, न तु स्वतः पुरुषार्थरूपम्। किन्तु अखण्डानन्द अखण्डानन्दावारक संसारदुःखहेतुत्व हेत्वविद्योच्छेदे
అఖండానంద స్ఫురణం సంసార దుఃఖోప సంసార దుఃఖోచ్ఛేదశ్చ భవతి ఇతి తదుపయోగితయ తస్యాః తత్వజ్ఞాన సాధ్యత్వం ఉపేయతే. తత్ర పశ్యతు అఖండానందావారక సంసార దుఃఖ హేతు అవిద్యోచ్ఛేదే. అవిద్య కీదృశీ వర్తతే, అఖండానందావారకం వర్తతే. ఏవం సంసార దుఃఖ హేతుశ్చ తాదృశ అవిద్యాయాః ఉచ్ఛేదే సతి అఖండానంద స్ఫురణం సంసార దుఃఖోచ్ఛేదశ్చ ఇత్యుభయం భవతి ఇది కృత్వా తస్య ఇష్ట సాధనత్వాత్ ఇష్టత్వ వ్యవహారః. పురుషార్థ సాధనత్వాత్ జ్ఞాన సాధ్యత్వం పురుషార్థత్వం ఉపచర్యతే తత్ర ఇతి ఇతి కేచన వదంతి. తత్ర చిత్సుఖాచార్యాః ఏవం ప్రతిపాదయంతి. కిమితి దుఃఖాభావోపి ముక్తౌ న స్వతః పురుషార్థః. పూర్వం కిముక్తం గతపక్షే సంసార దుఃఖ నివృత్తి ఆనంద ఆనంద ప్రాప్తి అఖండానందావాప్తి సంసార దుఃఖోచ్ఛేదః ఇత్యుభయం పురుషార్థత్వేన పరిగణితం గతపక్షే. కింతు అత్ర చిత్సుఖాచార్యాస్తు కేవలం అఖండానంద స్ఫురణమేవ పురుషార్థః. దుఃఖాభావోపి సంసార దుఃఖోచ్ఛేదోపి గౌణ ఏవ పురుషార్థః ఇది వదంతి. తత్ర పశ్యతు దుఃఖాభావోపి ముక్తౌ న స్వతః పురుషార్థః. సర్వత్ర దుఃఖాభావస్య స్వరూప సుఖాభివ్యక్తి ప్రతిబంధకాభావతయా సుఖశేషత్వాత్. సర్వత్రాపి పశ్యతు ఇదానీం అస్మాకం బుభుక్షానివృత్తి బుభుక్షానివృత్తేః పురుషార్థత్వం వక్తవ్యం. కింతు బుభుక్ష తత్ర వస్తుతః బుభుక్షా నివృత్తిః స్వతః పురుషార్థో నాస్తి. కింతు బుభుక్షాయాం సత్యా ఆనందః న భవతి ఆనంద ప్రతిబంధో భవతి. అంబనవా దానికి కదాచిత్ బుభుక్ష ఆగచ్చతి చేత్ మైండ్ కంట్రోల్ మధ్యే న భవతి యత్కిమపి తత్ర ఖేదః ఆగచ్చతి బహు భవతి వా అన్నవా పిపాసా వా బుభుక్షా వా ఆగచ్చతి చేత్ మైండ్ కంట్రోల్ మధ్యే న భవతి తథా అత్యంతం ఖేదః అనుభూయతే. తాదృశ అతః కిమస్తి బుభుక్ష అస్య ప్రతిబంధికా భవతి ఆనంద ఏవంచ తృప్తిః తృప్తిః ఆనంద పురుషార్థః తదంగతయా ఏవ బుభుక్షా నివృత్తి రూపః కిమపి మధ్యే లైన్ కట్ జాతం ఇది మన్యే భవతు. అవగతం ఖలు ఏతావత్ పర్యంతం సర్వం శ్రుతం ఖలు ఏతావత్ పర్యంతం కిం జాతం తద్ అవగతం ఖలు. కించిత్ కట్ జాతం మహోదయ నెట్వర్క్ కారణాత్ మాత్ర కించిత్ పూర్వం వదామి. తత్ర ఏతేషాం పక్షః కః ఇత్యుక్తౌ సర్వత్రాపి లౌకికం వా భవతు మోక్షస్థలే వా భవతు సర్వత్రాపి సుఖమేవ ముఖ్య పురుషార్థః. తత్ర దుఃఖాభావః ప్రతిబంధకాభావవిధయా ఉపయుజ్యతే. అతః తస్య సుఖశేషత్వం నామ పురుషార్థశేషత్వం వర్తతే. తత్ర స్వతః పురుషార్థత్వం దుఃఖాభావేపి నాస్తి. గతపక్షే తథా నాస్తి. గతపక్షే ఉభయోః దుఃఖనివృత్తేః ఆనందప్రాప్తేః ఉభయోరపి పురుషార్థత్వం ఉక్తం. కింతు ఆనందావాప్తేరేవ పురుషార్థత్వం. దుఃఖనివృత్తేస్తు స్వతః పురుషార్థత్వం నాస్తి ప్రతిబంధకాభావిధయా సుఖశేషత్వం వర్తతే పురుషార్థశేషత్వమేవ ఇది. సమ్యగేవ శ్రూయతే ఖలు మమ ఇంటర్నెట్ సమ్యక్ నాస్తి ఇది దర్శయతి అత్ర. మధ్య మధ్య ధ్వని చిన్న తథా వా తర్హి ఏకం కార్యం కరోమి కించిత్ ప్లేస్ చేంజ్ కరోమి. భవతు ఇదానీం సమ్యక్ ఆగచ్చతి ఇది మన్యే. మధ్యే న శ్రుతం చేత్ మధ్యే క్లేశः అస్తి చేత్ వదతు పునః వదామి భవతు. అన్యథా అన్యత్ర గంతవ్యం భవతు.
దుఃఖాభావోపి ముక్తౌ న స్వతః పురుషార్థః సర్వత్ర దుఃఖాభావస్య స్వరూప సుఖ అభివ్యక్తి ప్రతిబంధకాభావ విధయ సుఖశేషత్వాత్. నామ దుఃఖం కిం కరోతి, దుఃఖం స్వరూప సుఖస్య ఆవరణం కరోతి. స్వరూప సుఖావరకం యద్ దుఃఖం యద్వర్తతే తస్య దుఃఖస్య నివృత్తి ప్రతిబంధకాభావః భవతి. స్వరూప సుఖ కిమస్తి దుఃఖాభావస్య స్వరూప సుఖాభివ్యక్తి ప్రతిబంధకాభావతయ సుఖశేషత్వమేవ వర్తతే. సుఖస్యేవ స్వతః పురుషార్థత్వం అన్యేషాం సర్వేషాంపి తచ్చేషత్వం ఇది సుఖసాధనతా జ్ఞానస్యేవ ప్రవర్తకత్వే సంభవతి. దుఃఖాభావస్యాపి స్వతః పురుషార్థత్వం పరికల్ప్య తత్సాధన ప్రవర్తక సంగ్రహాయ ఇష్టసాధనతా జ్ఞానస్య ఇచ్ఛా విషయత్వ ప్రవేశేన గురుఘటితస్య ప్రవర్తకత్వ కల్పనా యోగాత్. భవతు మధ్యే కించిత్ యుక్తిమపి ఆనయంతి. ఇదానీం కేవలం సుఖస్యైవ పురుషార్థత్వం వక్తవ్యం, దుఃఖ నివృత్తేః పురుషార్థత్వం న వక్తవ్యం ఇత్యత్ర ఏక లాఘవతర్కః వర్తతే. కోత్ర లాఘవతర్కః ఇత్యుక్తౌ ఇదానీం సుఖస్యైవ పురుషార్థత్వం చేత్ అన్యత్ర సర్వత్రాపి సుఖ సాధనత్వాత్ సుఖ సాధనతా జ్ఞానం ప్రవర్తకం ఇది వక్తుం శక్యతే. నామ భోజనం కుతః కరోషి, నామ భోజనే ఇచ్ఛా వర్తతే, కుతః ఇచ్ఛా వర్తతే, సుఖ సాధనత్వాద్ ఇచ్ఛా వర్తతే. అన్యత్ కిమపి కరోతి, కుతః కరోతి, సుఖ సాధనత్వాత్. నామ సర్వత్రాపి ప్రవర్తకత్వే సుఖ సాధనత్వమేవ ప్రయోజకం, నామ సుఖ సాధనతా జ్ఞానమేవ ప్రయోజకం ఇది వక్తుం శక్యతే. ఇదానీం అవగతం ఖలు, ఏమంచ సుఖం సుఖమేవ పురుషార్థ, దుఃఖ నివృత్తి పురుషార్థో నాస్తి సుఖమేవ పురుషార్థ, దుఃఖ నివృత్తిరపి సుఖశేషమేవ. ఏమంచ సర్వమపి సుఖాతిరిక్తం సర్వమపి సుఖశేషత్వాత్ తత్ర ఇష్టత్వ వ్యవహార వర్తతే. ఏమంచ సుఖ సాధనతా జ్ఞానం ప్రవర్తకం ఇది వక్తవ్యం, సర్వత్ర వక్తుం శక్యత. యది సుఖవత్ దుఃఖ నివృత్తేరపి పురుషార్థత్వం అంగీక్రియతే తర్హి కిం వక్తవ్యం, దుఃఖ నివృత్తి సాధనేషు సుఖ సాధనత్వం నభవతి ఖలు. ఇదానీం ఏవం వక్తవ్యం, నామ తైహి నామ దుఃఖ నివృత్తేరపి పురుషార్థత్వం వర్త దుఃఖ నివృత్తేరపి పురుషార్థత్వం అస్తి ఇతి వదద్భిః కిం వక్తవ్యం ఇత్యుక్తో యథా భారాపగమే సతి, నామ భారం వహన్ గచ్చతి కశ్చన, భారాపగమే సతి సహ పురుషార్థత్వేన, నామ పురుషార్థత్వేన తస్య వర్తతే భారాపగమః. కశ్చన ఆగత్య భారం స్వీకరోతి తతః తస్మాత్ పురుషాత్ స్వీకరోతి చేత్ సహ సుఖీ భవతి, సుఖీ సంవృత్తో భవతి. నామ కిం భవతి, యథా కశ్చన పురుషః సుఖం సుఖం భవతు ఇతి ప్రార్థనాం కరోతి తథా దుఃఖాపనయః భవతు ఇత్యపి ప్రార్థనాం కరోతి. పురుషేణ అర్థ్యతే ప్రార్థ్యతే ఇతి పురుషార్థః ఖలు, పురుషేణ అర్థ్యతే ఇది పురుషార్థః. యథా పురుషేణ సుఖం అర్థ్యతే తథా దుఃఖ నివృత్తిరపి పురుషేణ అర్థ్యతే. అతః పురుషేణ అర్థ్యమానత్వ అవిశేషాత్ ఉభయోరపి పురుషార్థత్వం భవతు ఇది తైర్వక్తవ్యం. తత్ర అస్మాభిః కిముచ్యతే, యద్యపి దుఃఖ నివృత్తిః పురుషేణ అర్థ్యతే కింతు సుఖ సుఖార్థత్వేనైవ అర్థ్యతే. నమ సుఖం మే భవతు ఇది ధియా ఏవ దుఃఖ నివృత్తిం సహ పృచ్చతి. తత్ర పశ్యతు భారాపగమ మాత్రం తస్య నాలం, భారాపగమే యత్ సుఖం అభివ్యజ్యతే తత్ సుఖం అపేక్షితం, సుఖాభివ్యక్తిరేవ అపేక్షతే, సుఖాభివ్యక్త్యర్థం దుఃఖ నివృత్తిం సహ ఆకాంక్షతి. అవగతం ఇది నామ అస్మాభిః కిముచ్యతే. ఇదానీం తత్ర దుఃఖ నివృత్తిమపి సుఖార్థత్వేనైవ సుఖసాధనత్వేనైవ సుఖసాధనత్వాదేవ సహ
इच्छति इति वक्तव्यम्। इदानीं तस्मिन् पक्षे किं चलति? अस्माकं पक्षे तर्हि हा एतेषां मते धर्मार्थकामानां पुरुषार्थत्वं न स्यात्, कुतः न स्यात्? ते अपि सुखसाधनत्वेन एव. सुखसाधनत्व नाम साक्षात् परम्परया वा पुरुषार्थत्वादेव तदुक्तम्। इदानीं तत्र पश्यतु, धर्म अर्थकामाः इति सन्ति खलु, तत्र वस्तुतः धर्मो मे भवतु इति कोऽपि प्रार्थनां करोति वा? सः किं करोति? कुतः सः धर्मं पृच्छति इत्युक्तौ, धर्मवशात् नाम पुण्यवशात् सुखं भवति इति कृत्वा सः धर्मं प्रार्थयते कश्चन पुरुषः। एवञ्च धर्मस्य साक्षात् पुरुषार्थत्वं कदाचिदपि नास्ति, कस्मिन्नपि धर्मस्य साक्षात् पुरुषार्थत्वं नास्ति। सुखसाधनत्वादेव पुण्यं कर्तुं सर्वे इच्छन्ति, आं वा न वा? नाम ये तु ज्ञानिनः केवलं चित्तशुद्ध्यर्थं कर्म कुर्वन्ति, तेषाम् अन्या रीतिः। ये तु अत्यन्तं लौकिकास्सन्ति, ते तु अवश्यं मम सुखं भवति अनेन पुण्यबलेन इति कृत्वैव धर्मे प्रवृत्तिः। किञ्च साक्षात् तत्र धर्मार्थयोः तत्र काम्यते इति कामः सुखम् इति स्वीकृत्य तत्र सुखस्य साक्षात् पुरुषार्थत्वं भवतु। कामः इत्यत्र काम्यते इति सुखं, सुखम् इत्यस्यैव साक्षात् पुरुषार्थत्वं, मोक्षस्यापि साक्षात् पुरुषार्थत्वं, धर्मार्थयोस्तु परम्परयैव पुरुषार्थत्वम् इत्येव वक्तव्यं, गत्यन्तरं नास्ति। भवतु, एवञ्च वस्तुतः मम केऽपि नाङ्गीकुर्वन्ति तत्र धर्मस्य वा अर्थस्य वा साक्षात् पुरुषार्थत्वं वर्तते इति केऽपि तान्त्रिकाः नाङ्गीकुर्वन्ति। सर्वेषां मते तत्र सुखसाधनत्वं वा दुःखनिवृत्तिसाधनत्वं वा वर्तते इत्येव वक्तव्यं। भवतु, इदानीं सद्यः विचारयामः तत्र प्रयोजनं, मुख्यं प्रयोजनं, मुख्यः पुरुषार्थः कः वर्तते। तत्र परिभाषायामपि यदवगतं सत् स्ववृत्तितया इष्यते तत् प्रयोजनम् इत्युक्त्वा सुखं दुःखाभावो वा पुरुषार्थः इति प्रतिपादितं परिभाषायाम् अन्ते। अन्तिमे परिच्छेदे, अन्तिमे प्रकरणे, तत्र स्टार्टिङ्ग् एव भवति, प्रारम्भे एव भवतु। अत्र एतैः किमुच्यते चित्सुखाचार्यैः, तत्र सुखमेव प्रधानः पुरुषार्थः, तत् साधनत्वमेव सर्वेषां, सर्वेषां सुखसाधनत्वमेव, एवञ्च सुखसाधनता ज्ञानमेव प्रवर्तकम्। इदानीं पूर्वपक्षिणा किं वक्तव्यं? सुखं दुःखाभावः उभयमपि पुरुषार्थः, एवञ्च सुखसाधनानि भिन्नानि सन्ति, दुःखनिवृत्तिसाधनान्यपि भिन्नानि सन्ति, एवञ्च सुखसाधनता ज्ञानमेव प्रवर्तकम् इति वक्तुं न शक्यते, इष्टसाधनता ज्ञानं प्रवर्तकम् इति वक्तव्यं। नाम सुखं दुःखनिवृत्तिः, सुखं दुःखाभावः, सुखं दुःखाभावः इत्युभयमपि इष्टम्। इष्टसाधनत्वज्ञानं यत्र वर्तते तत्र प्रवृत्तिः इति वक्तव्यम्। इष्टसाधनत्वं नाम किम्? इच्छाविषयसाधनत्वम् इति। किञ्च विषयत्वं नाम तत्र अत्यन्तं विषयत्वमिति अत्यन्तविचारणीयः धर्मः, विषयत्वं नाम किम् इति निरूपयितुं न शक्यते, अतः निरूपितं चेदपि अत्यन्तगुरुभूतं भवति। अतः विषयत्वघटिततया तत्र प्रवर्तकत्वं निरूपणीयं भवति। प्रवर्तकं किम् इत्युक्तौ, इष्टसाधनताज्ञानम् इति इच्छाविषयत्वप्रवेशेन अत्यन्तगुरुभूतधर्मस्य तत्र प्रवर्तकत्वं वक्तव्यम्। इदानीं सिद्धान्तपक्षे किमस्ति? सुखसाधनत्वम् इत्येव। सुखं नाम सुखत्वं प्रत्यक्षः धर्मः, प्रात्यक्षिकः धर्मः, तत्साधनत्वं, तत्साधनत्वं नाम तत् प्रयोजकत्वं, तत्र किञ्चित् निरूपणीयमेव भवति। सुखसाधनत्वम् इत्युक्तौ इष्टसाधनत्वम् इत्यत्रापि साधनत्वं नाम किञ्चित् निरूपणीयमेव भवति। अतः इष्टसाधनत्वापेक्षया सुखसाधनत्वं
లఘుభూతం భవతి. యతః సుఖత్వం ఇతి ప్రాత్యక్షికః ధర్మః, ఇచ్ఛా విషయత్వం ఇతి తు నిరూపణీయః కశ్చన గురుభూతః ధర్మః. ఏవంచ అవగతం ఖలు? సుఖ దుఃఖాభావయోః ఉభయోః పురుషార్థత్వ అంగీకారే ఇష్టసాధనత్వా జ్ఞానం ప్రవర్తకం ఇది వక్తవ్యం ఇది గురుభూతస్య ప్రవర్తకతావచ్ఛేదకత్వం వక్తవ్యం. సిద్ధాంతే తు సుఖసాధనత్వమేవ తత్ర ప్రవర్తకతావచ్ఛేదకం ఇది కృత్వా లాఘవం భవతి ఇది. అయం విషయః అవగతః ఖలు? లఘుభూతత్వాత్ ఏవమేవ వక్తవ్యం, సుఖసాధనత్వమేవ ప్రయోజకం ఇది వక్తవ్యం, తదర్థం సుఖమేవ ముఖ్య పురుషార్థః ఇత్యేవ అంగీకర్తవ్యం. సుఖస్యేవ స్వతః పురుషార్థత్వం, అన్యేషాం సర్వేషామపి తచ్ఛేషత్వం ఇది సుఖసాధనతా జ్ఞానస్యేవ ప్రవర్తకత్వే సంభవతి, దుఃఖాభావస్యాపి స్వతః పురుషార్థత్వం పరికల్ప్య తత్ సాధన ప్రవర్తక సంగ్రహాయ ఇష్టసాధనతా జ్ఞానచ్చ ఇష్టసాధనతా జ్ఞానస్య ఇచ్ఛా విషయత్వ ప్రవేశేన గురుఘటితస్య ప్రవర్తకత్వ కల్పనా యోగాత్. అయం ఇయం పంక్తి అవగత ఇత్యేవ మన్యే, అగ్రే గచ్చామి. నచ అవగతం ఖలు? నచ దుఃఖాభావ ఏవ స్వతః పురుషార్థః తచ్చేషతయా సుఖం కామ్యం ఇది వైపరీత్యాపత్తి భవతు ఏవం సతి వినియమనా విరహ. సుఖం ముఖ్య పురుషార్థః, దుఃఖ నివృత్తి దుఃఖాభావః గౌణ పురుషార్థః తచ్చేషతయా పురుషార్థః ఇది కుతః? వైపరీత్యేన దుఃఖాభావ ఏవ స్వతః పురుషార్థః తచ్చేషతయా సుఖం భవతు ఇతి ఇతి సేదామ. తత్ర యుక్తి కాపి నాస్తి, తథా ముఖాత్ తథా ఆగచ్చతి తథా పృచ్చతి. ఏవంచ వినిగమనా విరహ ఇత్యుక్తౌ తథా నాస్తి వైపరీత్యాపత్తిః ఇతి చేత్ తత్ర సమీచీనం ఏకం సమాధానం. బహుకాల దుఃఖ సాధ్యేపి క్షణిక సుఖ క్షణిక సుఖ జనకే నిందిత గ్రామ్య ధర్మాదు ప్రవృత్తి దర్శనాత్. తత్ర క్షణిక సుఖ క్షణిక సుఖ కాలీన దుఃఖాభావస్య పురుషార్థత్వే తదర్థం బహుకాల బహుకాల దుఃఖానుభవ అయోగాత్. భవతు తత్ర ఏం చింతయతు, కశ్చన కశ్చన కాముకః పురుషః, సః కిం కృతవాన్? సహ క్వచిత్ గత్వా సుఖం నామ క్షణికసుఖం అనుభోక్తుం క్వచిత్ గంతుం ఇచ్చతి. సహ గమనవేళాయాం సమీచీన మార్గే గచ్చతి చేత్ సర్వైః జ్ఞాయతే. అతః ఇతస్తతః అటిత్వా బహుకాలం అరణ్యమార్గతః అటిత్వా పృష్ఠదేశాత్ తత్ర ప్రాప్నోతి కథంచిత్, నామ నిశాయాం తత్సర్వం బహుక్లేశం అనుభూయ బహుకాలం దుఃఖం అనుభవన్నేవ తత్ర గత్వా ప్రాప్య క్షణికం సుఖం అనుభూయ ఆగచ్చతి. అవగతం? నమ బహుకాల దుఃఖం అనుభవన్ క్వచిత్ గత్వా క్షణిక సుఖం అనుభూయ ప్రత్యాగచ్చతి. తత్ర క్షణిక సుఖార్థం బహుకాల దుఃఖ సాధ్యమపి కర్మ కరోతి కష్టన. అత్ర పశ్యతు, అత్ర ఇది దుఃఖాభావ ఏవ పరమ పురుషార్థః, ప్రధాన పురుషార్థ ముఖ్య పురుషార్థ దుఃఖాభావ ఏవ. తర్హి అయం దుఃఖాభావ కియత్కాలీన వర్తతే? క్షణిక, నామ క్షణిక దుఃఖాభావ అయం. క్షణిక దుఃఖాభావార్థం అయం పురుష కిం కృతవాన్? బహుకాల దుఃఖ సాధ్యం కర్మ కృతవాన్. క్షణిక దుఃఖాభావార్థం బహుకాల ఆయాస సాధ్యం కర్మ కుతః కృతవాన్ ఇత్యత్ర సమాధానం న భవతి. యతః అత్ర నామ యత్ కర్మ వర్తతే తత్ర బహుకాలత్వం అస్తి. అవగమ్యతే వా? ఇదానీం బహుకాలం శ్రమం అనుభూయ కర్మ కృతవాన్. అత్ర బహుకాల సంబంధాత్ ఇదం సాధనం బహు వర్తతే, అతీవ వర్తతే. ఫలం తు అల్పం వర్తతే, తత్ర అల్పకాల సంబంధాత్. కశ్చన పురుషః ఏవం కుతః కరోతి? యది సుఖస్య ప్రాధాన్యం స్వీకుర్మః, నామ కశ్చన పురుషః నామ సుఖార్థమేవ గచ్చతి,
यद्यपि सुखं क्षणिकमेव, सुखस्य क्षणिकत्वेपि तत्र औत्कट्यं वक्तुं शक्यते. नाम बहुकालदुःखसाध्यमपि कर्म उत्कटसुखापेक्षया न्यूनत्वेन भाति तस्य कामुकस्य. क्षणिकमपि तत् सुखम् अत्यन्त उत्कृष्टं भाति. एतत् बहुकालदुःखसाध्यकर्मापेक्षया अतीव उत्कृष्टं भाति. అతీవ ఉత్కృష్టత్వాదేవ తదర్థం యత్కిమపి దుఃఖం అనుభోక్తుం సహ గచ్చతి, అంగీకృతేవ గచ్చతి. యది అభావార్థం, దుఃఖాభావార్థం యది స్యాత్, తర్హి తత్ర ఔత్కట్యం వక్తుం న శక్యతే. ఉత్కృష్టః దుఃఖాభావః ఇతి, అభావే ఉత్కృష్టం వా నికృష్టం వా ఇతి కథం నిరూపణం సంభవతి? సుఖే భావపదార్థే తు ఉత్కృష్టత్వం నికృష్టత్వం ఇది వక్తుం శక్యతే, దుఃఖాభావే పరం తథా వక్తుం న శక్యతే. అతః క్షణికదుఃఖాభావే క్షణికదుఃఖాభావార్థం బహుకాల యత్నసాధ్యం, నమ బహుకాల దుఃఖసాధ్యం కర్మ నైవ కరోతి ఇత్యేవ స్యాత్. అవగతం? మనయోః వ్యత్యాసః అవగతః ఖలు? దుఃఖాభావస్య ప్రాధాన్యే సతి అల్పకాల సంబంధాత్ బహుకాల దుఃఖసాధ్య కర్మణ తదర్థత్వం నస్యాత్. బహుకాల దుఃఖసాధ్య కర్మణి నకోపి ప్రవర్తతే. కింటు సుఖస్య ప్రాధాన్యే తస్య క్షణికత్వేపి ఉత్కృష్టత్వాత్ బహుకాల దుఃఖసాధ్యేపి కర్మణి ప్రవర్తతే పురుషః ఇతి తస్య ప్రవృత్తిం, నామ కాముకస్య ప్రవృత్తిం ఉపపాదయితుం శక్నుమః ఇతి. అవగతం ఖలు? వైపరీత్యం కుతో నస్యాత్ ఇత్యత్ర వినిగమనా విరహః వర్తతే కథం వర్తతే ఇతి. వినిగమకం అస్తి, వినిగమనా విరహ నాస్తి ఇది, వినిగమకం అస్తి ఇది. బహుకాల దుఃఖ సాధ్యేపి క్షణిక సుఖ జనకే నిందిత గ్రామ్యాదౌ ప్రవృత్తి దర్శన తత్ర క్షణిక సుఖ కాలీన దుఃఖాభావస్య పురుషార్థత్వే తదర్థం బహుకాల దుఃఖానుభవ అయోగాత్ నచ తత్ర క్షణిక సుఖస్య పురుషార్థత్వేపి దోషతౌల్యం. భావరూపే సుఖే ఉత్కర్షాపకర్షయోః అనుభవసిద్ధత్వేన క్షణమపి అత్యుత్కృష్టసుఖార్థం బహుకాల దుఃఖానుభవోపపత్తేః. దుఃఖాభావే చ ఉత్కర్షాపకర్షాద్యసంభవాత్ ఉత్కర్షాపకర్షాద్యసంభవాత్. దుఃఖే ఉత్కర్షాపకర్షాదికం నాస్తి, సుఖే తు తద్వర్తతే. అతః ఉత్కృష్టసుఖార్థం బహుకాలం బహుకాల దుఃఖసాధ్యే కర్మణి ప్రవర్తతే ఇతి ఉపపాదనం సంభవతి. దుఃఖభావే తు తథా వక్తుం న శక్యతే. తస్మాత్ ముక్తౌ సంసార దుఃఖ నివృత్తిరపి అవిద్యానివృత్తివత్ సుఖశేషః ఇతి. అనవచ్ఛిన్నానంద ప్రాప్తిరేవ స్వతః పురుషార్థః ఇత్యాహుః. అవగతం ఖలు? ఏతావత్ పర్యంతం. ఏవంచ అవిద్యానివృత్తివత్ దుఃఖ నివృత్తి అనర్థ నివృత్తి సర్వమపి సుఖశేషం. తత్ర అనవచ్ఛిన్నానంద ప్రాప్తిరేవ ముఖ్య మోక్ష స ఏవ ముఖ్య పురుషార్థ తస్యైవ మోక్షత్వం ఇతి. అయం విషయ అవగతః ఖలు? అగ్రే గచ్చామి. తత్ర దుఃఖాభావే కిం కిం భో దుఃఖాభావే ఉత్కటతా నాస్తి ఇత్యత్ర యుక్తిః కాదేయ. దుఃఖాభావే ఉత్కృష్టత్వ నికృష్టత్వాదికం కుతో నాస్తి ఇది. వక్తవ్యం చేత్ తత్ర కిం వక్తవ్యం? ప్రతియోగినః దుఃఖస్య ఉత్కర్షాపకర్షాదికం వక్తవ్యం. అభావే విశేషాః న భవంతి ఖలు? వస్తుః అభావో నామ నాస్తి ఇది. కశ్చన పదార్థోపి నాస్తి సహ నైయాయికైః పదార్థత్వేన పరిగణితః సహ కింద వస్తుతః సహ నాస్తి ఇది కశ్చన. ఇదానీం తత్ర తాదృశే అభావే నిస్వరూపే అభావే ఉత్కృష్టత్వం అపకృష్టత్వం ఇది ధర్మః కథం వక్తుం శక్యతే? సుఖే తు భావపదార్థే ఉత్కృష్టం సుఖం ఇదానీం నికృష్టం సుఖమిదం ఇది వక్తుం శక్యతే. దుఃఖాభావే వక్తవ్యం చేత్ ప్రతియోగినః దుఃఖస్య ఉత్కృష్టత్వ నికృష్టత్వాదికం నిరూప్య తదనంతరం తాదృశ ఉత్కృష్ట దుఃఖ ప్రతియోగిత్వాత్ కథంచిత్ ఉత్కృష్టత్వం ఆనేయం.
किन्तु सर्वत्र तथा न सम्भवति। इदानीं एतादृशस्थले एव पश्यतु, नाम पृच्छतु, तत्र प्रश्नः अस्ति वा? अभावस्य अधिकरण स्वरूपत्वे सति हा अधिकरणस्य उत्कृष्टत्वापकृष्टत्वे तथा तर्हि भवतु, तर्हि इदानीं दुःखाभावस्य अधिकरणात्मकत्वं वक्तव्यम्, आं वा न वा? दुःखस्य यद् अधिकरणं तदेव दुःखाभावः इति वक्तव्यं। दुःखाभावो नाम दुःखस्य अधिकरणं। दुःखस्य अधिकरणं किमस्ति इत्युक्तौ, अन्तःकरणं वा अथवा अन्तःकरणावच्छिन्नं चैतन्यं वा? अन्तःकरणावच्छिन्नचैतन्ये अध्यासात् दुःखाभावो नाम अन्तःकरणावच्छिन्नं चैतन्यम् इति वक्तव्यं। तर्हि दुःखाभावः किं स्वरूपः जातः इदानीम्? आत्मस्वरूपः, आनन्दस्वरूपः एव जातः, एवञ्च आनन्दव्यतिरिक्तं नास्ति दुःखाभावः इति वक्तव्यम्। यदि दुःखाभावः नाम दुःखध्वंसः, तर्हि दुःखध्वंसश्चेत् दुःखस्यैव भावविकाररूपः। भावविकारेपि उत्कर्षनिकृष्टत्वादिकं वक्तुं न शक्यते। नाम दुःखमादाय, नाम इदं महद्दुःखं, महद्दुःखस्य महद्दुःखप्रतियोगी अयं ध्वंसः इति वा वक्तव्यम्। अवगतं तत्र? अवगतम् अवगतम्। नाम आत्म अधिकरणात्मकत्वं वक्तव्यं चेत् आत्मस्वरूपत्वम् आदाय, नाम आनन्दरूपत्वम् आदाय एव वक्तव्यम्। अन्यथा दुःखध्वंसः अतिरिक्तः इति वक्तव्यम्। अतिरिक्तः इत्युच्यते चेत् तत्र उत्कर्षनिकर्षादिकं वक्तुं, पश्यतु भवान् यत्र कुत्रापि इदम् उत्कृष्टं सुखम्, इदं निकृष्टं सुखम् इति अस्माकम् अनुभवे भवति, किन्तु यत्र कुत्रापि दुःखनिवृत्तिषु साक्षात् उत्कृष्टत्वनिकृष्टत्वादिकं नानुभूयते। महद्दुःखं निवृत्तम् इत्येव उच्यते, महती दुःखनिवृत्तिः जाता इति नोच्यते। महद्दुःखं निवृत्तं, दुःखं महत् तन्निवृत्तम् इत्येव अनुभवः भवति, आं वा न वा? दुःखनिवृत्तिः गुरुभूता न, दुःखं गुरुभूतं तस्याः निवृत्तिः इत्येव भवति। अतः सर्वत्रापि दुःखनिवृत्तेः प्राधान्यतां सम्पाद्य नैव सम्भवति, सुखस्य तु प्राधान्यम् अङ्गीकृत्य तु सर्वत्र कार्यव्यवहारः सम्यक् गच्छति। नाम दुःखनिवृत्तिः सर्वत्र सर्वत्र न दृश्यते, किन्तु सुखं दुःखनिवृत्तिस्थलेऽपि दृश्यते इति इति विशेषः वर्तते अनयोः। अवगतं वा? तर्हि अत्र स्थापयामः, अत्र अन्यः विचारः इतोपि आगच्छति, श्वः पठामः, अस्मिन् सप्ताहे समाप्स्यते इत्येव मन्ये। Sarada